ఖమ్మం నగరంలోని నెహ్రూ నగర్లో ఉండే మీనాకు సహజంగానే పెంపుడు జంతువులన్నా పక్షులన్నా మక్కువ. 2 ఏళ్ల క్రితం తన ఇంటి ముందు ఉన్న చెట్టుపైన కాకి గూడు పెట్టి 4 గుడ్లను పొదిగింది. ఈ క్రమంలో ఒకరోజు వర్షం పడిన సమయంలో కాకి కరెంటు తీగలకు తగిలి చనిపోయింది. కొద్ది రోజులకు కాకి ఏర్పాటు చేసుకున్న గూడు సైతం పాడైపోయింది. ఇదంతా గమనిస్తున్న మీనా ఆ గుడ్లను జాగ్రత్తగా ఒకచోట పెట్టింది. కొద్ది రోజులకు అవి పగిలి పిల్లలు బయటకొచ్చాయి. వాటికి ఆహారం పెట్టి సాకింది. రెక్కలొచ్చిన కొద్ది రోజులకు 3 కాకి పిల్లలు వెళ్లిపోగా 1 మాత్రం మీనాను అంటిపెట్టుకుని ఉండిపోయింది. అప్పటి నుంచి ఆ కాకిపిల్లకు మీనానే ప్రపంచం, ఆమె తోడిదే జీవితం అన్నట్టుగా ఉంది. దీంతో మీనా కూడా ఆ కాకిపిల్లకు వాణి అని పేరు పెట్టి తన బిడ్డలాగానే పెంచుకుంటోంది. ఉదయాన్నే నిద్రలేవడం, స్నానం చేయటం, దేవుడి కోసం తెచ్చిన పూలను నోటితో దేవుడి పటం వద్ద పెట్టడం, తీర్థం పుచ్చుకోవడం, పలహారం తినడం, ప్రేమగా తల నిమరించుకోవటం, అప్పుడప్పుడు కసురుకుంటే కావ్ కావ్ అంటూ అరుస్తూ అలగడం, అచ్చ మనిషిలాగే చేస్తూ మీనానే అంటిపెట్టుకొని ఉండిపోయింది. బయట చెట్లపైకి ఎన్ని రకాల పక్షులొచ్చినా చివరకు కాకులొచ్చినా వాటి వంక కూడా చూడకుండా తనను తల్లిలా సాకిన మీనా వద్దే ఉండిపోయింది. ఎప్పుడైనా వెళ్ళిపో అంటూ కోపగించుకుంటే ఆమె తల భుజాలపై కూర్చొని పెద్ద పెద్దగా అరుస్తుంటుందని చెబుతారు చుట్టుపక్కల వాళ్ళు. మొత్తం మీద ఈ మీనా వాణిల కథ మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది. ఏంటి అక్కడ చెప్తే